1945వ సంవత్సరంలో యుఎస్ ఆర్మీ వెస్ట్ జర్మనీతో భయంకరమైన యుద్ధం జరుగుతూ ఉంది. అటువంటి సమయంలో జరిగిన ఒక అద్భుతాన్ని గురించి నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. అక్కడ జరిగిన అద్భుతం ఏంటో తెలుసా? ఈ యొక్క యుఎస్ ఆర్మీ వెస్ట్ జర్మనీతో యుద్ధం చేస్తున్న సమయంలో అక్కడ టీమ్స్ వైజ్గా వెళ్ళి 20 మంది 30 మంది ఒక్కొక్క గుంపు కింద వెళ్ళి యుద్ధంలోని గ్రూప్స్ కింద వెళ్తారు. అటువంటి దాంట్లో 24 సంవత్సరాల వయసు ఉండే స్పెన్సర్స్ అనేటువంటి ఒక సైనికుడు, యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించినటువంటి ఒక సైనికుడు ఒక టీంకి లీడర్గా ఉన్నాడు. సో ఈ స్పెన్సర్స్ అనేవాడిని ముందు టీం అంతటి కూడా శత్రు సైన్యం కాల్చి పారేశారు. ఈ యొక్క స్పెన్సర్స్ టీం అంతా కలిపి ఒక రాకీ హౌస్ అంటే రాళ్లతో కట్టబడినటువంటి ఒక ఇంటి వెనకాతల ఈ యొక్క 15 మంది 20 మంది ఉన్నటువంటి ఈ స్పెన్సర్స్ టీం అందరూ కూడా దాక్కుని ఉన్నారనమాట. సో శత్రువులు అటువైపు ఎదురుగా ఉన్నారు. ఈ స్పెన్సర్స్ కు ముందు వెళ్ళిన టీం అందరినీ కాల్చేశారు. నెక్స్ట్ ఇప్పుడు స్పెన్సర్స్ టీమే వారిని ఎదుర్కోవాలి. సో వెళ్తే వారు డెఫినెట్ గా కాల్చి చంపడానికి గురిపెట్టి సిద్ధంగా వారు ఉన్నారు. వారికి తెలుసు గోడ వెనకాతల ఇంకొక టీం ఉందని శత్రువులకి తెలుసు. అందుకని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు ఏంటంటే ఇంకొక 10 నిమిషాల్లో ఆ గోడ వెనక నుంచి వారు రాకపోతే, ఆ రాతి గోడ వెనక నుంచి రాకపోతే మనం బాంబుతో ఆ యొక్క రాతి గోడను ఇంటిని పేల్చేస్తే ఆ రాతి గోడతో పాటు వెనకాతులున్న వారు కూడా తునాతునకలు అయిపోతారని ఆ యొక్క వెస్ట్ జర్మనీ వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ ఉన్నారు. అటువంటి సమయంలో ఇంకా స్పెన్సర్స్ తన 15 మంది టీం తప్పనిసరిగా కదలాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు సడన్గా తన భార్య బిడ్డ తనకి గుర్తొచ్చి కళ్ళల్లో కన్నీరు వచ్చేసి, ప్రభువా ఇప్పుడు ఒక టీం చనిపోయింది, నెక్స్ట్ టీం మేము దాక్కోవడానికి లేదు, వాళ్ళ ముందు నుంచి వెళ్ళి నేరుగా కొట్టాలి, వారి చెట్ల చాటును దాక్కొని గురిపెట్టి ఉన్నారు అనుకుంటూ నాకు సహాయం చేయ్యా, నాకెవరూ లేరు అని చెప్పి అలా ప్రార్థన చేస్తూ ఇంకా పరిగెత్తుదామా అని అనుకున్న సమయంలో లెఫ్ట్ సైడ్ ఏదో కదలికొచ్చింది. ఏంటి అని ఇలా చూస్తే ఆశ్చర్యకరంగా ఫ్లఫీగా ఉండేటువంటి ఒక మేఘం ఒక దారిలాగా రూట్ వేసిందనమాట. అక్కడ శత్రువులు ఉన్నారు, ఈ గోడ పక్కన వీళ్ళున్నారు, ఈ గోడ ముందున కరెక్ట్గా శత్రువులకి వీరికి మధ్యన ఒక వే ఫ్లఫీగా అంటే దూదె పింజె లాంటి ఒక థిక్ క్లౌడ్ మేఘాలు ఇక్కడ నుంచి నేల మీద మనిషి ఎత్తు మీద ఒక 2 అడుగుల ఎత్తు వరకు ఒక వేళ వేయబడింది. ఏమాత్రం ఆలక్ష్యం చేయకుండా ఈ స్పెన్సర్స్ ఏం చేశాడు తెలుసా? టీం అందరినీ ఈ క్లౌడ్లోంచి మనం అవతలకి పారిపోదామని చెప్పి తను పరిగెత్తడం మొదలుపెట్టాడు. అవతల శత్రువులకి ఏం కనిపించట్లేదు, ఈ క్లౌడే కనిపిస్తుంది. ఈ క్లౌడ్లో స్పెన్సర్స్ తర్వాత అందరూ టక టక అందరూ ఆ యొక్క గోడని అన్ని దాటుకొని శత్రువులకి దూరంగా పారిపోయి అందరూ అవతల చెట్ల దగ్గరికి వెళ్ళిపోయినాక లాస్ట్ సోల్జర్ కూడా స్పెన్సర్ టీంలో ఉన్నవాడు ఇలా రాగానే మనం మాయమైపోయింది. ఆశ్చర్యం, అద్భుతంగా దేవుడు వారిని కాపాడాడు. స్పెన్సర్స్ తన ఇంటికి క్షేమంగా వచ్చాడు ఒక చిన్న ప్రార్థనతో. అయితే ఇక్కడ జరిగిన అద్భుతం ఏంటంటే స్పెన్సర్స్ ఇంటికి రాగానే స్పెన్సర్స్ తాలూకా తల్లి ఒక ఉత్తరాన్ని స్పెన్సర్స్కి చూపించింది. నానా ఈ యుద్ధంలో దేవుడిని ఎందుకు ప్రాణాలతో కాపాడాడో తెలుసా? ఒక ఆంటీ నీకోసం ఒక లెటర్ పంపించారు చూడని. నిజంగానే ఒక సహోదరి దూర ప్రాంతం నుంచి ఈ యొక్క సహోదరికి ఒక ఉత్తరం పంపించింది. అందులో ఏమని పంపించిందంటే, నేను ఏకాంతంగా దేవునితో మాట్లాడుతున్న సమయంలో, తండ్రితో మాట్లాడుతున్న సమయంలో దేవుడు నాకు నీ కుమారుడైన స్పెన్సర్స్ గురించి చూపించి స్పెన్సర్స్ ప్రమాదంలో ఉన్నాడు, నువ్వు ప్రార్థన చేయి అన్నాడు. అన్నప్పుడు నేను స్పెన్సర్స్ కోసం ప్రార్థన చేశాను. ప్రార్థన చేస్తూ చివరగా ఒక మాట స్పెన్సర్స్ కోసం ప్రార్థన చేశాను. అదేంటంటే, లార్డ్ జస్ట్ కవర్ హిమ్ విత్ ఎ క్లౌడ్, ప్రభా స్పెన్సర్స్ని ఒక మేఘంతో కప్పే ప్రభా, ప్రమాదం అని అంటున్నావు కదా, ఒక మేఘంతో కప్పే ప్రభా అని ప్రార్థన చేశాను. స్పెన్సర్స్ ఎలా ఉన్నాడు అని ఆమె పంపించాను. స్పెన్సర్స్ కన్నీరు కార్చాడు. అమ్మా నిజంగా దేవుడు మేఘాన్ని పంపించాడమ్మా, ఆ ఆంటీ ఏకాంతంగా దేవుడితో మాట్లాడుతుంటే దేవుడు నా గురించి చూపించడమే కాదు, ఆ ఆంటీ చేసిన ప్రార్థన సందర్భంగా నా కొరకు దేవుడు ఆమె చెప్పినట్లుగానే జస్ట్ కవర్ విత్ ఎ క్లౌడ్, ప్రభా మేఘంతో స్పెన్సర్స్ని కప్పే అంటే దేవుడు నిజంగానే మేఘాన్ని పంపించాడమ్మా. చప్పట్లు కూడా దేవుడు నామని మాయం పరుస్తాం. హల్లెలూయా.